హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందుల పయనం. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట నరసింహస్వామి వారి స్వయంభూ క్షేత్రంగా వెలసిల్లుతున్న ఆలయం. తెలంగాణ రాష్ట్రంలో భువనగిరి జిల్లా యాదగిరి మండలంలో వెలసిన పుణ్యక్షేత్రం ఈ యాదగిరి నరసింహస్వామి టెంపుల్ లేదా యాదాద్రి. ఇలా ప్రయాణం చక్కటి ఎఫ్ఎం పెట్టేసుకొని హాయిగా హైవేలో టోల్గేట్స్ అన్నీ దాటుకుంటూ భువనగిరి వరకు వచ్చేసాము. మరి భువనగిరి అనగానే మనకు ఒకటి గుర్తుకు రావాలి, ఏంటది? ఎస్, అదే భువనగిరి కోట. ఇది హైవే నుంచి కూడా మనకు అలా కనపడుతుంది, లోపల కోట అయితే ఎట్లా ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చి దారి, భువనగిరి కోటకు వెళ్ళడానికి దగ్గరలోకి వెళ్ళిన తర్వాత దారి. సో ఈ భువనగిరి కోట చాలా ఫేమస్, ఎవరికీ కూడా తెలియకుండా ఉండదన్నమాట. కాకతీయుల కాలంలో త్రిభువనగిరి అని పిలువబడే ఈ కోట తరువాతి కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా భువనగిరిగా పిలుచుకునబడుతోంది. సో మన రాజులు ఒక ప్రైడ్ అనేది అలా వదిలిపెట్టి మన కోసం ఉంచుతారు కదా, సో అదే ఇది. అది కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ స్వామివారి దగ్గరికి చేరుకుని పోతున్నాము. అత్యంత ఎత్తైన కొండలపైన ఉన్న ఈ ఆలయం చాలా విశిష్టమైనది. ఈ ఆలయ చరిత్ర చూస్తే ఒకనొకప్పుడు ఋష్యశృంగ మహర్షి శాంతల పుత్రుడైన యాద మహర్షి చిన్నతనం నుంచే హరిభక్తుడట. ఈయన ఆంజనేయ స్వామి సలహా మీదట ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారట. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగా వచ్చి నిశ్చల తపస్సులో ఉన్న ఈ ఋషిని చూసి తినబోయాడట. ఆ విషయం తపస్సులో ఉన్న ఋషికి తెలియలేదు, కానీ ఆయన ఎవరి గురించైతే తపస్సు చేస్తున్నాడో ఆ హరికి ఆ విషయం తెలిసింది. వెంటనే భక్తుని రక్షణకై సుదర్శన చక్రం వచ్చి ఆ రాక్షసుని సంహరించిందట. అది చూసిన ఋషి ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాల ప్రార్థించి భక్తులకు ఏ విధమైన బాధలు కలగకుండా దుష్ట సంహారం చేస్తూ అక్కడే ఉండిపోమ్మని కోరాడట. ఆ సుదర్శనము అనతి కాలంలోనే అక్కడ వెలయబోచున్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయ శిఖరాన షట్కోణాకారాన వెలసి స్వామి దర్శనానికి వచ్చు భక్తులను సదా కాపాడుతూ ఉంటానని వరమిచ్చి అంతర్ధానమైందట. తరువాత యాద మహర్షి తన తపస్సుని కొనసాగించుతూ అలానే ఉన్నాడట. ఆయన తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి వెంటనే ప్రత్యక్షమయ్యాడట. యాదవ మహర్షి కోరిక మీద అక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఈ రూపంలో శాంత రూపంలో వెలిశాడట. ఆ ఋషి కోరిక మీదే ఆ కొండ యాదగిరిగా ప్రసిద్ధికెక్కింది. ఆ ఋషి తపస్సు చేసింది, స్వామి ప్రత్యక్షమైంది కొండ క్రిందనున్న పాత లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర అని చెప్తూ ఉంటారు. యాద మహర్షి కోరిక మీద ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడుగా ఉంటాడట. సో ఇలా స్వామివారి దగ్గరకైతే చేరుకున్నాము. ఈ దారిలోనే వెళ్ళేటప్పుడు సురేంద్రపురి అని మనకి కనపడుతుంది, అది కూడా చాలా ఫేమస్ టెంపుల్. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక చాలా దగ్గరలో ఉంటుంది, ఆ టెంపుల్ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇదంతా కూడా కింద అన్నమాట, కొండకి దిగువన. సో కొండ పైన స్వామివారి ఆలయము. యాక్చువల్గా పాత ఆలయాన్ని పునరుద్ధరీకరించారు చంద్రశేఖరరావు గారు సీఎంగా ఉన్నప్పుడు, ఆయన పర్యవేక్షణలో ఈ గుడి యొక్క అభివృద్ధి జరిగింది. సో ఈ కింద చూస్తున్నారు కదా, ఆ ప్లేస్లో బస్సెస్ అన్నీ కూడా వచ్చి ఆగుతూ ఉంటాయి, ఫ్రీ బస్సెస్ అనేవి కొండపైకి మనకి ఉంటాయి. సో సేమ్ తిరుపతిలోలానే మేము వెళ్ళేటప్పుడు బస్కి వెళ్ళాము, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు బైవాక్ వచ్చేసాము. చాలా ఆహ్లాదకరంగా హాయిగా అనిపించింది మాకు. సో ఇవన్నీ యాదాద్రి బస్సెస్. ఇది ఒక కథ అయితే, ఇంకొక కథే ప్రహ్లాదునికి సంబంధించింది. ఈ యాదగిరికి అన్వయించి చెబుతూ ఉంటారు, ప్రహ్లాదుని రక్షించడానికి అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకొని వచ్చి హిరణ్యకశ్యపుని సంహరించిన తరువాత ఆ భీకర రూపాన్ని శాంతపరచడం ఎవరికీ సాధ్యం కాలేదట. అప్పుడు దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపచేసిందట. అప్పుడు ప్రహ్లాదుడు స్వామిని ఇక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరాడట. అయితే
స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ఆ ప్రదేశంలో శాంతరూపంతో కొలువై ఉండటం లోక విరుద్ధమవుతుందని, అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరి వచ్చి అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అర్చామూర్తిగా లోక కళ్యాణార్థం కొలువు తీరారని చెప్తారు. లక్ష్మీ సమేతుడై కొండపై గల గుహలో ఆ స్వామి అలా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. ఆయన వెంట ప్రహ్లాదుడు, సకల దేవతలు వచ్చి ఇక్కడ కొలువు తీరి స్వామిని సేవిస్తూ ఉన్నారు. రాక్షస సంహారం చేసి లోక కళ్యాణం చేశారని సంతోషంతో స్వామివారి కాళ్ళని బ్రహ్మదేవుడు ఆకాశగంగతో కడుగుతాడట. ఆకాశగంగ లోయలోంచి పారి విష్ణు పుష్కరిణిలో చేరిందట. ఈ పుష్కరిణికి కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇందులో స్నానం చేసి స్వామిని సేవించిన వారికి సకల కోరికలు తీరుతాయట. ఇక్కడ పితృకార్యాలు చేస్తే పితృదేవతలు తరిస్తారట. అలాగే చాలామంది భక్తులు ఆరోగ్యం, గ్రహపీడ నివారణ వగేరా కోరికలతో కొన్నాళ్ళు పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారట. అంతేకాక ఇప్పటికీ రోజు రాత్రులు ఆ చుట్టుపక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తూ ఉంటారట. దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వస్తాయట. పాదాల గుర్తులు కొందరు చూశారని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. వారు స్వామిని అర్చించిన గంధ పుష్పాదులు కూడా మనకి నిదర్శనంగా చూపిస్తూ ఉంటారు. మెట్ల మార్గాన వెళితే దోవలో శివాలయం కూడా కనపడుతూ ఉంటుంది. ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభుగా వెలిశాడట. ఇది ఇంకొక విశేషం. ఇక్కడ ఉన్న మెట్ల మార్గాన వెళ్ళి భక్తులు స్వామివారిని సేవిస్తే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లాంటివి ఏమన్నా ఉన్నా కూడా తగ్గుతాయని చెప్పి ఒక సైంటిఫిక్ నిదర్శనంగా చెప్తూ ఉంటారు. ఇలా భక్తుల కోరిక మేరకు స్వామివారు అనేక రూపాలలో, ముఖ్యంగా జ్వాల, యోగ, నంద, గండభేరుండ, నారసింహ రూపాలు, పంచముఖ నారసింహ రూపంగా స్వామివారి దర్శనం ఇక్కడ కలుగుతూ ఉంటుంది. అందుకే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అంటారు. ఇలా కొండపైకి వస్తూ ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ అంతా చూశారు కదా, ఇదొచ్చి క్యూ కాంప్లెక్స్ అన్నమాట. మనకి బస్ స్టాండ్ పక్కననే క్యూ కాంప్లెక్స్ ఉంటుంది, డైరెక్ట్గా స్వామివారి దర్శనానికి వెళ్ళే దారికి తీసుకువెళ్తుందన్నమాట. ఇలా కొండ దిగువ నుంచి కొండ ఎగువకు వచ్చి కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయి దర్శించుకున్న అనంతరం సాక్షాత్ స్వామివారి పాదాల చింతన మనం ఉన్నామా అన్న అనుభూతి కలిగించే రీతిగా కట్టిన నిర్మాణం, దేవాలయం నిర్మించిన విధానం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అన్నమాట. చాలా చాలా అద్భుతంగా నిర్మించారు. ప్రతి ఒక్కటి కూడా ఆగమశాస్త్ర రూపంలో చాలా విపులంగా మనకి స్వామివారిని దర్శించుకునేలాగా చేశారు. అలా నూతన నిర్మాణం చూసిన తర్వాత ఒక్కసారి పాత స్మృతులు గుర్తు చేసుకోవాలని మేము పాత ఆలయం ఉన్నప్పుడు వెళ్ళిన కొన్ని ఫొటోస్ కూడా మీకు షేర్ చేశాను. సో అదండి ఈరోజు వీడియో. లక్ష్మీ నరసింహస్వామి వారి చరిత్రని, ఆలయ విశేషాలని తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యువర్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.